ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమను రోడ్డు మీదకు నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెగ్యులర్ సిబ్బంది మాదిరిగానే పీఆర్సీ వర్తిస్తుందని ఆశ చూపి మొండి చేయి చూపారని వారంతా మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, విధుల్లోంచి తొలగించిన నర్సింగ్ స్టాఫ్ ని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరారు. స్వయంగా సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖను చూస్తున్నందున తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో తమ సేవలు అవసరముంటాయని గుర్తు చేశారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. కాలంలో ఎన్నో సేవలు చేసిన వైద్య సిబ్బంది ఇప్పుడు రోడ్డు పాలయ్యారు. ఖచ్చితంగా తమను వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్తున్నారు. అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ డిహెచ్ డిఎంఈ కార్యాలయం ముట్టించే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళను అడ్డగించి ఇక్కడ పక్కనే మనకు అయితే ప్రధాన ద్వారం వద్ద కూర్చోబెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా మంది జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఏఎన్ఎంస్ అందరూ కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు వీళ్ళు ధర్నా చేస్తున్నారు? వేతనాల సవరణ చేసిన తర్వాత కాంట్రాక్ట్ అవర్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మేము జీతాలు పెంచామని చెప్పేసి జీవో నెంబర్ 60 ఇచ్చారు. ఈరోజు జీవో నెంబర్ 60 ప్రకారంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరికి ఒక్కరికి కూడా శాలరీస్ పెరగలేదు. జూన్లోనే అమలు చేస్తామని చెప్పారు, జూలై జీతాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆగస్టు వచ్చింది, ఇప్పటి వరకు జీతాలు ఎవరికి లేని పరిస్థితుంది. కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్తో సమానంగా మినిమం బేసిక్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. పీఆర్సీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ అవర్ సోర్సింగ్ ఎంప్లాయీ 100,000 మంది పనిచేస్తున్నారు వివిధ స్కీమ్లో. ఈ డిపార్ట్మెంట్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ మెరిట్ ప్రకారంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖాళీ పోస్టులో వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము 2వ డిమాండ్గా పెట్టాము. ఇక 3వది ఏమిటంటే 1640 మంది స్టాఫ్ నర్సులని కోవిడ్ సేవల కోసమని 2020 ఫిబ్రవరి నెలలో 118 జీవో ప్రకారంగా అమలు వాళ్ళు నియమించుకోవడం జరిగింది. అందుకే వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మరి భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడం కోసం మళ్ళీ అప్పటికప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుని మళ్ళీ కొద్ది కాలం కాగానే తొలగిస్తామనే పద్ధతిలో ఉంటే ఇలా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండడం ఇది అన్యాయం. కాబట్టి తొలగించబడ్డ ఎవరైతే ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లోకి తిరిగి తీసుకోవాలి. థర్డ్ వేవ్ నేపథ్యం దృష్టిలో ఉంచుకొనైనా వీళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. గాంధీ ఉస్మానియా నీలోఫర్ టిమ్స్ హాస్పిటల్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ బస్సు దవాఖానలో తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాము. రెగ్యులర్ చేయాలిగా సార్, అలా చేయకుండా ఈ ఉన్న కాంట్రాక్ట్ను తీసేసి ఎన్హెచ్ఎం ప్రైవేట్ సంస్థలలో వారేస్తున్నారు. అంటే మాకు నోరు తెరవని పరిస్థితిలో మేము కొట్టుమిట్టాడిపోతూ ఏమి అనలేక సీఎం సార్ను కలవలేక ఇలాంటి యూనియన్ నాయకులను పట్టుకుని వీళ్ళ ద్వారా మేము మీలాంటి వాళ్ళ సహకారం తీసుకుని మా వాయిస్ను ప్రభుత్వం ఈ విధంగా వింటుందని చెప్పి మేము మనవి చేస్తున్నాం సార్. ఈ మధ్యలో ఇంకా కరోనా టెస్ట్ కరోనా గురించి చాలా ఇంకా ఎక్కువ రిస్క్, బాగా మా ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. ఇందులో మాకు ఏజీ వారైన వాళ్ళని కొంచెం చూసి డిక్లరేషన్ చేయమని, ఈ సమాన పనికి సమాన వేతనం. ఇంకొకటి సార్, పీఆర్సీ కల్పిస్తా అని అంటున్నారు కానీ మాకు ఇప్పుడు అందరికి పీఆర్సీ ఇచ్చారు, మమ్మల్ని పక్కన పెట్టారు సార్. మాతో ఎంత వెట్టి చాకరి చేయించుకుంటున్నారో అది గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చినా కూడా మమ్మల్ని గుర్తించట్లేరు. రెగ్యులరైజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే తాము కోవిడ్ సమయంలో ఎంతో తమ ప్రాణాల్లో ఫలంగా పెట్టి వైద్యం చేశాము. ఎందుకంటే రెగ్యులర్ సిబ్బంది మాదిరిగా తమ వైద్యం చేశాము. ఈ విధంగా తమ రోడ్డు పాలు చేశారు. ఇది తెలంగాణ సర్కార్కు తగని చెప్పి చెప్తున్నారు. ఇంకా కూడా తాడే వస్తున్న నేపథ్యంలో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళు కూడా రోడ్డు పాలు చేస్తారా అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో తమకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు ఇదే విధంగా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. కానీ శంకర్తో కలిసి నరేంద్ర